ప్రచారం చివరి దశకు చేరుకుంది. కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ లోపు తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో టీడీపీ ఓటు బ్యాంక్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తుందనే చర్చ గత కొద్ది రోజులుగా నడుస్తోంది. టీడీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు కాంగ్రెస్కు ఓటు వేస్తారనే ప్రచారం సాగింది. కానీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంలో తెలుగుదేశం కండువాలు దర్శనమివ్వడంతో తెలంగాణ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. దీంతో తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాల్లో పవన్ కళ్యాణ్ మద్దతు కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ చేయగా టీడీపీ సానుకూలంగా స్పందించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ అధినాయకత్వం ఆదేశాలతోనే టీడీపీ శ్రేణులు బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అధికంగానే ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే బీజేపీకి మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు తెలుగుదేశం సానుభూతి పరులు, కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారనే ప్రచారం సాగింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉండడంతో టీడీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు మళ్లుతుందనే అంచనాలు వేశారు. అనూహ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో కనిపించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన బీజేపీకి మద్దతు తెలుపుతూ టీడీపీ అగ్రనేతలు ప్రకటన విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ మద్దతు కోరగా దానికి చంద్రబాబు, లోకేష్ సానుకూలంగా స్పందించారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు వేల 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో వెళ్లినప్పటికీ కాంగ్రెస్ కు అనుకున్నంత స్థాయిలో సీట్లు రాలేదు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు సిటీ పరిసరాల్లో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుకట్పల్లి, శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో సెటిలర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ కుకట్పల్లి ఏరియాలో బీజేపీ కార్పొరేటర్లను గెలుచుకోలేదు. అక్కడ సెటిలర్లు, టీడీపీ సానుభూతి పరులు అప్పటి టీఆర్ఎస్ కు మద్దతిచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈసారి ఆ ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరగ్గా తాజాగా తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇక్కడి ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినాయకత్వం చెబితే క్షేత్రస్థాయిలో కేడర్ మాట వింటుందా? టీడీపీ సానుభూతి పరులు బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు వేస్తారా అనేది మాత్రం ఫలితాల తర్వాతనే తేలనుంది. ఇక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఏపీలోనూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఫలితాల ఆధారంగా ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.